కడప జిల్లా కలసపాడు మండలం చెన్నుపల్లె గ్రామ పంచాయతీలోని ప్రజా సమస్యలు క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు ప్రభుత్వం ఇంటింటికి రావడం జరుగుతుందని ఎమ్మెల్యే డాక్టర్ సుధా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి తెలిపారు. మండలంలోని చెన్నుపల్లి గోపవరంపల్లి గ్రామంలో శుక్రవారం శనివారం రెండు రోజులు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముందుగా గ్రామంలో సచివాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించారని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబానికి వివరించడం జరుగుతుందని తెలిపారు. రాబోయే రెండేళ్ల కాలంలో కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జాన్ వెస్లీ, తహసీల్దార్, హౌసింగ్ ఏఈ, ఆర్డబ్ల్యూఎస్ఏఈ మండల అధికారులు, వైసీపీ నాయకులు, బద్వేల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ కరెంటు రమణారెడ్డి, జెడ్పీటీసీ గురువురెడ్డి, రాజుపాలెం సర్పంచ్ సుధా రామకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ పురుషోత్తం రెడ్డి, మండల అధ్యక్షులు నారాయణ, లిఫ్ట్ క్యాబ్ డైరెక్టర్ సుదర్శన్, సర్పంచ్ నవీన్ కుమార్, మాజీ సర్పంచ్, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నమస్కారమ్మా. మీకేమేమి వస్తాయి జగనన్న? ఏమేమి ఇస్తారు మీకు? పెన్షన్ వస్తుంది. ఇదో ఇట్లా వైఎస్ఆర్ పింఛన్ కానుకున్నా అరవై ఐదు వేలు మూడు సంవత్సరాలకి ఒకే స్కీమ్ వచ్చింది. ఎలిజిబుల్ అయినావు, నీకు జగన్ అన్న పెన్షన్ ఇచ్చినారు. మూడు సంవత్సరాలు 65,000 వచ్చింది నీకు. ఇంకా పెంచుతారు మళ్ళీ నెల నెల ఒకటో తేదీ ఇస్తారు కదా. జగన్మోహన్ రెడ్డి పెడతాడు కదా, ఈ రోజు మేడం గారు ఇప్పుడు చూస్తారు ఒక 4-5 నిమిషాలు ఏమ్మా అందినాయని ఆయన ఏమన్నారంటే కార్డు ఇచ్చినారు మొత్తం. ఏమయ్యా నీకు స్కీమ్ కానీ మిగతా నాయకులు కానీ వాళ్ళకి నిజంగా ఆయనకు అందిన వాళ్ళ కొడుకు ఇద్దరిని కూర్చో పెట్టి అయ్యా, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఆ ముసలి వాళ్ళకు పేదలకు ఆ ఇచ్చే డబ్బులో మరో పరకు వాళ్ళ మీద ఖర్చు పెట్టాలని, కనీసం ఆ పెన్షన్ భోజనం పెట్టవాలంటే కూడా ఒక గౌరవంగా చూసుకోవాలనేటువంటి ఉద్దేశం. ఇలాంటి అంటే కొన్ని ఇల్లు పోయినప్పుడు ఇట్లా జరుగుతూ ఉంటాయి. ఒక ఇంటికి వెళ్తాం అక్కడ, అయ్యా నాకు ఇల్లు లేదు అని వాళ్ళు అడిగారు. నిజానికి 30 లక్షలు ఇల్లు ఇస్తున్నాం అక్కడ, అంతా కూడా రికార్డు అంతా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇల్లు శాంక్షన్ కదానికి అధికారి ఏదో చెప్తున్నాడు సార్, అది ఏదో ఇంకా అదంతా రికార్డు కాలేదు సార్, సమాధానం చెప్పాడు. ఇప్పుడు మన ఈ ఇక్కడికి ఒక 40 ఇల్లు వచ్చినాయి, మన 36 కదా 41 ఎవరో ఒకరు మీరు రోజయ్య ఈ విషయంలో ఈ 41 ఇల్లు కట్టేయడంలో కూడా